లో బన్నీ గారి హైలైట్ అని చెప్పాలా, ఎందుకంటే బన్నీ గారి స్టైలు, ఆ యాక్షన్, ఆ ఫైట్స్, ప్లస్ వచ్చేసి సాంగ్స్ కూడా ఎంత బాగుందంటే యాక్చువల్ విజువల్ ట్రీట్ అనే చెప్పాలన్నమాట. ఎంతసేపు మనకు సాంగ్స్ మనం రాములో సామాజకంలోనా మనం 100 మిలియన్ల పైన ఇచ్చి మంచి హిట్స్ చేస్తాం, కానీ ఈ సినిమా చూసేటప్పుడు సాంగ్స్తో పాటు సాంగ్స్ ఎంత బాగున్నాయో వినేదానికి, ఆ విజువలైజేషన్, ఆ పిక్చరైజేషన్ కూడా, వీడియో కూడా చాలా బాగుందన్నమాట. రెండింటికి ఈక్వల్గా బాగా సెట్ అయింది. నేనైతే సాంగ్స్ చూసేటప్పుడు నాకు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. చాలామంది ఇది మ్యూజికల్ హిట్ అని కూడా అనొచ్చనమాట. సో సీరియస్లీ చాలా బాగుంది సాంగ్స్ అయితే. ప్లస్ మాటల మాంత్రి కూడా త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అదిరిపోయినాయి అనమాట. అదే సినిమాలో క్లైమాక్స్ అంతా ఒక ఫైట్, ఒక కమర్షియల్ ఎండింగ్ లేకపోయినప్పటికీ సినిమా అందరికీ ఎందుకు బాగా నచ్చిందంటే రెండు రీజన్స్. బన్నీ గారు యాక్చువల్ అంత స్టైల్గా ప్రజెంట్ చేయడము, ప్లస్ రెండోది ఏంటంటే త్రివిక్రమ్ గురూజీ గారి మాక్ సీన్స్ అనమాట. ఒక మెసేజ్ ఉంది ఏంటంటే ఎంతసేపు అమ్మా నాన్న పిల్లల్ని చూసుకోవడం కాదనమాట. ఒక పిల్లవాడు అమ్మా నాన్నని ఎలా చూసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వస్తే వాళ్ళకి తెలియదు అనమాట అమ్మా నాన్నని, కానీ చెప్పకుండా కూడా ఏమీ ఆశించకుండా పోయి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుందనే మెసేజ్ నిజంగా చాలా బాగుందని చెప్పాలి మూవీలో. ప్లస్ చాలా మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎంతసేపు అల్లు అర్జున్ వచ్చేసి స్టైల్ మాసే కాదనమాట, క్లాసు ప్లస్ చాలా బాగా చూపించినాడు మూవీలో.